హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయా లేకుంటే పోస్ట్పోన్ అవుతాయా అని చెప్పేసి మనకు ఒక 15 డేస్ నుంచి ఒక సస్పెన్స్ అయితే ఉండింది. ఫైనల్గా మనకు హైకోర్టు అయితే కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసింది. బట్ గవర్నమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టులో మరొక కేసు అయితే ఫైల్ చేశారు. దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాము. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కరెక్టా కాదా, సో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయలేము అని చెప్పేసి మనకు చాలాసార్లు ప్రెస్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు మాత్రం మనకు కండక్ట్ చేయాలి, చేసుకోవచ్చు అని చెప్పేశారు. సో హైకోర్టు అయితే మనకు కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టులు అయితే సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఈరోజు అయితే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. సో పంచాయతీ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పేసి చెప్పేశారు. సో దీని ప్రకారంగా మనకు ఏపీలో చూసుకుంటే కనుక సో పంచాయతీ ఎలక్షన్స్ అనేవి మొత్తం 4 విడతల్లో కండక్ట్ చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషనర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మనకు 9వ తారీఖున ఒక పోలింగ్ డేటు, అలాగే 13వ తారీఖున, 17వ తారీఖున, అలాగే 21వ తారీఖున మనకు మార్చ్ స్టార్టింగ్ లోపల పంచాయతీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయి దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఈ రోజు నుంచే మనకు కోర్టు తీర్పిచ్చేసింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వస్తుంది. ఎలాంటి కొత్త పథకాలు అయితే అమలు చేయకూడదు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది. మనకు ఏదైతే పెండింగ్ స్కీమ్స్కు సంబంధించిన అమౌంట్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఒకవేళ ఎన్నికల కోడ్ మనకు సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది కాబట్టి సో ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే మంత్రి పెద్దిరెడ్డి గారితోనూ, అలాగే మనకు డీజీపీ గారితోనూ సమావేశం అయితే అయ్యారు. ఆయన కొన్ని గవర్నమెంట్ నుంచి మనకు ఒక అప్డేట్స్ అయితే రావచ్చు, అంటే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఏంటి, తర్వాత మనకు గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకోబోతుంది, సో వీటికి సంబంధించి మనకు గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రావచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు రేపైతే అప్డేట్ చేస్తాను. మనకు పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇంకా జరుగుతాయి ఫ్రెండ్స్. సో డేట్స్ ఒక్కొక్క ఊర్లో ఒక డేట్స్లో అయితే జరుగుతాయి. సో 9th, 13th, 17th, 21st ఈ 4 తారీఖుల్లో అయితే పోలింగ్, ఓన్లీ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే. సో మనకు మున్సిపాలిటీలు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే అక్కడొకసారి ఇంప్లిమెంట్ చేసి ఊర్లలో ఇట్లా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఏ పథకమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అయితే చేస్తారు కాబట్టి ఇక మనకు మార్చి 1 వరకు ఎలాంటి పథకాలు అయితే ఉండబోవు. అలాగే మనకు ఆల్రెడీ ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల పట్టాలు కానివ్వండి, మనకు రేషన్ హోమ్ డెలివరీ కానివ్వండి, ఇవన్నీ లాంచ్ చేశారు కాబట్టి వీటికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రేషన్ హోమ్ డెలివరీ జరుగుతుంది, అలాగే ఇళ్ల పట్టాలు ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉన్నా సో వాటికి సంబంధించిన వర్క్లు అయితే జరుగుతాయి, అలాగే అమ్మఒడి ఏదైనా పెండింగ్ అమౌంట్స్ ఉన్నా సో ఇవి మాత్రం రిలీజ్ చేస్తారు. కాకపోతే కొత్త పథకాలు లాంచ్ చేయడం కానీ లేకుంటే కొత్త పథకాలకు సంబంధించిన అమౌంట్లు ఇవ్వడం కానీ అలాంటివి అయితే జరగవు. ఎన్నికల కోడ్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయకూడదు అని చెప్పేశారు. సో ఫైనల్గా మనకు పంచాయతీ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ మనకు ఒక 4 రోజుల పాటు ఎన్నికల హడావిడి అయితే ఉంటుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల. సో మనకు మార్చి వరకు, ఫిబ్రవరి 9th నుంచి మార్చి ఎండింగ్ వరకు కొన్ని చోట్ల కౌంటింగ్ నోటిఫికేషన్స్ మనకు అన్ని ఇంకా సో ఇస్తారు, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క ఇస్తే ఇస్తారు. సో దానికి సంబంధించి కొద్దిసేపటికి ఏమైనా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు అప్డేట్ చేద్దామని చెప్పేసి మీ వీడియో అయితే చేస్తున్నాను. సో మీ ఒపీనియన్ తెలియజేయండి, ఎంతవరకు కరెక్టు గవర్నమెంట్ తీసుకోవడం డెసిషన్ కరెక్టా, లేకుంటే కోర్టు చెప్పిన తీర్పు కరెక్టా, సో ఏది తీసుకుంటే బెటరు, అది ఏంటి అప్డేట్, మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో మనకు ఇంకా జనవరి 29th నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి నోటిఫికేషన్స్, తర్వాత మనకు అప్లికేషన్స్ వేయడం ఇవన్నీ కూడా జనవరి 29th నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మనకు నిమ్మగడ్డ రమేష్ గారు అయితే చెప్పారు. మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రెస్ స్టేట్మెంట్ పెట్టే అవకాశం ఉంది ఈవినింగ్ కానీ లేకుంటే రేపు కానీ, సో ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు, ఎట్లా ఉంటుంది స్టేటస్ ఏంటి అని. సో అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ప్రభుత్వ పథకాలు అంటే మనకు నెక్స్ట్ మంత్ రావాల్సింది విద్యా దీవెన, వసతి దీవెన ఒకటి పెండింగ్ ఉంది, అది మేబీ ఫిబ్రవరిలో ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాము. సో మేబీ అది పోస్ట్పోన్ అవ్వచ్చు మార్చి వరకు. అలాగే మనకు ఎగ్జామ్స్ నోటిఫికేషన్, సో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషను జనవరి ఎండింగ్కి ఏమన్నా వస్తుందేమో అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో అది కూడా మనకు పోస్ట్పోన్ అవ్వచ్చు మేబీ మార్చి వరకు. ఇంకా సో ఎలక్షన్స్ అయిపోయినంత వరకు, అంటే ఎన్నికల కోడు ఎప్పుడైపోతుందంటే మనకు కౌంటింగ్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ చేసేంత వరకు మనకు కోడ్ అనేది ఉంటుంది.
సో ఆ కోడ్ మనకు వన్స్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసేసిన తర్వాత మనకి ఇంకా నార్మల్ అయిపోతుంది. తర్వాత నుంచి ఏమైనా పథకాలు కానీ నోటిఫికేషన్స్ కానీ జాబ్స్ కానీ అవి ఇవ్వచ్చు. సో మనకి ఇంకా మార్చి వరకు ఫిబ్రవరి మొత్తం ఇంకా బ్లాక్ అయిపోయినట్టే ఈ ఎన్నికల వల్ల. సో మార్చి నుంచి మనకు కొత్త పథకాలు ఎగ్జామ్స్ తర్వాత నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్ చెప్పడానికి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.